హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం జ్యూట్తో తయారు చేసే వస్తువుల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో మనం తక్కువ ఖర్చుతో ఇంట్లోనే అందమైన బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ టూ కలర్స్ తీసుకున్నానండి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్. దీంట్లో ఇది యూజ్ చేసి ఇలా సింగిల్ బ్యాంగిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే టూ కలర్స్ యూజ్ చేసి ఇలా బ్యాంగిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇలా లేయర్స్గా తీసుకోండి థ్రెడ్ని, ఇలా గమ్ పెట్టి స్టిక్ చేసుకోండి. చుట్టుకునేటప్పుడే చాలా గట్టిగా ఇలా పట్టుకోండి, టైట్గా పట్టుకోవాలి. ఇలా టైట్గా పెట్టుకుని చుట్టుకోండి. ఇలా దగ్గరగా చుట్టుకోవడం వల్ల చాలా నీట్గా అందంగా వస్తుంది బ్యాంగిల్. ఇది సైడ్కి వేసుకుంటే బాగుంటుందండి, సైడ్ బ్యాంగిల్ లాగాను. మధ్యలో కొంచెం స్టోన్స్ అవి డెకరేట్ చేసుకునే బ్యాంగిల్స్ వేసుకుని, సైడ్ బ్యాంగిల్స్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా అందంగా ఉంటాయి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా ఫిల్ చేసుకోండి. ఇలా మొత్తం బ్యాంగిల్ మొత్తం ఇలా ఫిల్ చేసుకుని ఇలా స్టిక్ చేసుకోండి. లాస్ట్లో ఇలా చేశాను. దీంట్లో నేను చాలా కలర్స్ కూడా చేశాను, చూపిస్తాను. ఇప్పటి వరకు మనం సింగిల్ కలర్తో ఎలా బ్యాంగిల్స్ తయారు చేసుకోవాలో చూసుకున్నాక, డబల్ కలర్ యూస్ చేసి ఎలా బ్యాంగిల్ తయారు చేసుకోవచ్చు చూపిస్తాను నేను. ఇలా ఇట్ సైడ్ థ్రెడ్ని ఇటు వేసుకోండి ఇలా క్రాస్గా. ఈ పింక్ మీద బ్లూ రావాలి, ఇలా ఇలా క్రాస్గా రావాలి. తర్వాత దీన్ని మళ్ళీ కింద నుంచి ఇలా తిప్పుకోండి. కింద నుంచి ఇలా దీన్ని ఇట్ సైడ్ టైట్గా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్లూ మీద ఈ పింక్ ఇలా వేయండి క్రాస్గా. ఆ తర్వాత ఇటు పట్టుకున్నారు కదా, ఈ థ్రెడ్ని మళ్ళీ పింక్ మీద ఇలా క్రాస్గా వేయాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలండి, ఇలా బ్లూ మీద పింక్, మళ్ళీ దీని కింద నుంచి ఇలా తీసుకోండి. ఇలా మళ్ళీ ఇటు సైడ్ పట్టుకోండి. ఇలా ఈ పింక్ మీద బ్లూ వేయాలి క్రాస్గా. మళ్ళీ బ్లూ మీద ఇలా క్రాస్గా వేసుకోవాలి, గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోండి. నేను ఇలా తయారు చేశాను ఒక బ్యాంగిల్, మీకు చూపిస్తాను. నేను ఇలా తయారు చేశాను. దీన్ని ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు మీరు, లేదంటే కనుక దీని మీద స్టోన్స్తో కానీ ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్లెయిన్ గ్రీన్ చేసుకుంటానండి. ఇలా దీంట్లో కొన్ని ఐటమ్స్ చేశాను, నేను చూపిస్తాను మీకు. ఈ డిజైన్లో నేను ఇలా అల్లుకున్నవి ఇలా స్టోన్స్తో డెకరేట్ చేశాను. దీంట్లోనే కొన్ని ప్లెయిన్ కూడా చేశాను, చూపిస్తాను. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ సింగిల్ కలర్. మనం ఇలా స్టోన్స్ తోటి పూసలతోటి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది మల్టీ కలర్, అన్ని డ్రెస్సుల మీదకి శారీస్ మీదకి కూడా సెట్ అయ్యేలాగా మల్టీ కలర్స్ యూస్ చేశాను నేను దీనికి. టూ కలర్స్ దీంట్లో ప్లెయిన్ కూడా ఉంది. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్, దీంట్లో మల్టీ కలర్ బ్యాంగిల్స్ ఇది. ఒక చేతికి వాచ్ పెట్టుకుని నీట్గా వేసుకోవడానికి. ఇవి సైడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా మీకు, దీంట్లో నేను ఈ కలర్స్ చేసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ నా బ్యాంగిల్స్ కలెక్షన్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.